गुड मॉर्निंग चंडी गारू। गुड मॉर्निंग गुड मॉर्निंग अपगारे पात ఎల్లారిపోయినట్టుంది ఆగండి ఇప్పుడే వస్తాను అప్పగారు అదేంటండి అసలు రాత్రి ఏం జరిగినట్టు అంత రిలాక్స్డ్ గా ఉన్నారు ఏం జరిగింది చంటి గారు ఏం జరిగిందా ఏం జరిగింది అంటారేటండి మీరు రాత్రి నన్ను నా మర్దల్ని వంటగదిలో వేసి తలుపేశారు కదా ఆ తర్వాత మేమిద్దరం ఏం చేసామో మీకు తెలుసా అండి ఇంకేమై ఉంటది ఎప్పటిలానే ఉంటదండి ఎప్పటిలానే అయి ఉంటది అంటారేటండి మీకు టెన్షన్ గా లేదా దేనికండి టెన్షన్ టెన్షన్ దేనికంటారేటండి అలా ఒక గదిలో ఒక అమ్మాయి అబ్బాయి అంతసేపు ఉన్నారంటే ఏం చేస్తారో మీకు తెలియదేటండి అదా పోన్లండి మంచిదే కదా మంచిదే కదా అప్పగారు ఏంటండి మీరు ఎప్పట్లానే అయి ఉంటది మంచిదే కదా టెన్షన్ దేనికి అంటారు అంతసేపు నేను ఒక అమ్మాయితో గదిలో ఉంటే మీకు టెన్షన్ ఏదేటండి పైగా రాత్రి కూడా మీరే దగ్గరుండి మరీ గొల్లు వేశారు అంతేలేండి నాకు ఇప్పుడే అర్థమవుతుంది మీకు నేనంటే ఇష్టం లేదు చంటి గారు అది మీ మీద ఇష్టం లేకపోవడం కాదండి మేమేం నమ్మకం ఉండటం అయినా మీరు అలా వేరే అమ్మాయితో తలుపులేసుకుని లోపలే ఉన్నా లేదా వేరే లోకంలో ఉన్నా నా నమ్మకాలు నాకున్నాయండి అన్నట్టు మీ మర్దలు వచ్చే టైం ఏనట్టుంది లేవండి త్వరగా లేచి రెడీ అయ్యి బయటికి వెళ్ళండి నేను రానులేండి నా లోపల చాలా పనులు ఉన్నాయి పైగా ఈ ఎండ చూడండి ఎంత ఉందో టాన్ అయిపోతానమ్మా మీరు వెళ్ళేసిరండి బాయ్ ఆవిడకి నేను పెట్టిన టెస్ట్లో నేను ఫెయిల్ అయ్యానని బాధపడాలా లేక ఆవిడ దృష్టిలో నేను పాస్ అయినా ఆనందంగా ఉండాలా ఆనందంగానే ఉండాలి ఏంటి అలా కూర్చుంటుపోయా ఉండు కుర్చీ తీసుకొస్తాను పర్లేదండి ఇక్కడ కూర్చుంటా ఇక్కడ బానే ఉంది నిజంగానే పర్లేదు కదా పర్లేదండి అయితే సరే అదేంటి ఆంటీ ఉతికిన చీరను ఎలా పాడు చేస్తున్నారు ఉతికిన చీర పాడు చేయడం కాదమ్మా పిండి ఎండ పెడుతున్నాను పిండి ఎండ పెడుతున్నారా నేను పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టే వాళ్ళని చూశాను కానీ పిండిని ఎండలో పెట్టడం ఏంటండి పిండిని ఎండలో పెట్టడం అంటే ఒడియాలు పెడుతున్నాను అని చెప్తున్నాను ఆంటీ మీకు ఒడియా భాష కూడా వచ్చా ఒడియా ఒడియా భాష కదమ్మా ఒడియాలు ఒడియాలా అంటే అంటే నీకు అప్పడాలు తెలుసు కదా తెలుసు ఇది చిన్నప్పడాలు వీటిని ఒడియాలు అంటారు ఓహో అప్పడాలు ఇలా చేస్తారా నేను ఇంకా మెషిన్లో చేస్తారా అనుకున్నాను అంటే ఆంటీ నేను చేస్తాను ఆంటీ నాకు ఇవ్వండి వద్దులేమ్మా నేను చేస్తాను ఇవ్వండి ఆంటీ నేను చేస్తా అయ్యో వద్దమ్మా నువ్వెందుకు నీ చేతులు పాడవుతాయి అదేంటి ఆంటీ మీ చేతులు మాత్రం పాడవ్వండి మీవి చేతులే నావి చేతులే నేను పెడతాను కదా మీరు చూడండి ఒడియాలు పెడుతున్నాను ఆంటీ ఒడియాలు పెడుతున్నావా మరి అదేంటమ్మా ఏదో దోశలు వేసినట్టు వేస్తున్నావు పైగా పెన మీద పామినట్టు అలా పాముతున్నావు
లేదండి ఓడియమే పెడుతున్నా. అమ్మమ్మ అమ్మమ్మ వద్దు వద్దు నేను పెడతానులే. ఆంటీ నేను పెడతానండి. వద్దమ్మా పర్లేదు, అంటే నేను ఈ పిండితో వడియాలేద్దాం అనుకున్నాను, కానీ నువ్వేమో ఒక్క వడియమే వేసావు. పర్లేదండి నేనేస్తాను, ఈసారి బాగా వేస్తాను చూడండి. వద్దమ్మా నేనేస్తాను, నువ్వు అది చూసి ఆ తర్వాత నువ్వు పెడదు గాని. అదేంటండి ఏదో పిసినారు వాళ్ళగా ఆయన తిందిందిందా వేస్తున్నారు, తినేది మనమే కదా, కొంచెం పెద్దగా వేయండి. అమ్మా ఇది నేనే కాదు, ఎవరేసినా ఇంతింతే వేస్తారు. అంటే ఇప్పుడు మేము పెట్టని చూశాను కదా, ఇప్పుడు నేను పెడతానే, బాగా పెడతాను చూడండి, అలానే పెడతాను. అమ్మా బాగా క్లాత్ అన్నం పెట్టవే. అప్పుగారే వడియాలు. అప్పుగారు ఏం చేస్తున్నారండి? వడియాలు పెడుతున్నాను. ఓహో ఇంత పెద్దగానా? ఇవి చిన్నగానే ఉన్నాయి కదా, డిస్టర్బ్ చేయకండి. ఆకలి అన్నం పెట్టు, మీరు పెట్టుకోండి. ఏటా ఇదా దీనిలో పచ్చడి చేస్తారా? ఓ అలా చేస్తే పచ్చడి అయిపోతుందా? అడుగు చూడు, నేను చేయట్లే. ఆంటీ ఆంటీ నేను చేస్తానండి. వద్దమ్మా నీ చేతులు నలిగిపోతాయి, వద్దు. ఆంటీ ఏం పర్లేదండి నేను బాగానే చేస్తాను, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. జాగ్రత్త అమ్మా. అప్పు ఏం చేస్తున్నావు? మీరే కదా దంచమన్నారు, అంతే దంచు. అయ్యో అలా కాదు, నేను చేసినప్పుడు నువ్వు చూసావు కదా, అలాగిచ్చి. ఓహో ఫాస్ట్గా. ఇలాగేనా? అయిపోయింది, నేను తీస్తాను, ఈ కొబ్బరి కూడా తీసివేస్తాను. ఆంటీ ఆంటీ ఇది కూడా నేనే చేస్తానంటీ. జాగ్రత్త. సరే ఆంటీ. జాగ్రత్త అమ్మా. ఏం పర్లేదండి నేను బాగానే చేస్తాను. అప్పు ఏమైందమ్మా? ఇటువమ్మా ఏం లేదండి, ఏమైనా తెగలేదమ్మ చూస్తారు. ఏదో పచ్చడి అవసరమా? ఆయన నేనేలే నేను ఆపి ఉండాల్సింది. ఒకసారి చూపించమా అప్పు. ఒకసారి చూపించు, చూపించు మా నాన్న చూపించు. ఏం కాలేదా అమ్మయ్యా? భయం వేసిందా ఆంటీ? ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు? సారీ ఆంటీ. పోనీలే ఏం జరగలేదు, అంత దేవుడి దయ. ఇక పచ్చడి ఏమొద్దు. ఆంటీ 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 నాకు పచ్చడి తినాలని ఉంది. సరే అయితే నేనే చేస్తాను, నువ్వు ముట్టుకోకూడదు, అర్థమైందా? దూరంగా ఉండు.
అంటే నేను జాగృతగా ముట్టుకొద్దనా పచ్చడి కావాలా వద్దా మరి దూరంగా ఉండు అంటే ఇది చేస్తాను వద్దనా ఇదాంటి ఏదొద్దు నేను చేస్తుంటాను నువ్వు చూస్తూ ఉండు అంతే నీకేం కావాలో నన్నే అడుగు నేను చేసి పెడతాను అర్థమైందా ఏంటి కంగారు పడ్డారా పడ్డా మరి నువ్వేమైనా బయట పిల్లవా అడుగుతుంది మళ్ళీ చంటి గారు ఏం చేస్తున్నారండి పొద్దున్న పొల తోమకోవడానికి పందెం పొలం ఎత్తుతున్నానండి చంటి గారు నాకు ఆంటీ చాలా నచ్చేసారండి మీకు అందరూ నచ్చేస్తారండి మా అమ్మ మా నాన్న చివరికి నూగ్గాడు కానీ నేనే చంటి గారు ముందు మీరు నాకు నచ్చితేనే కదండి తర్వాత వాళ్ళందరూ నచ్చేది అప్పుగారు ఇప్పుడు ఏమన్నారండి అదే చంటి గారు ముందు వాళ్ళందరూ నచ్చితేనే కదా తర్వాత మీరు నాకు నచ్చేది అంటున్నాను అంటే ఇప్పుడు నేను మీకు నచ్చేతున్నాను అప్పగారు అల్లే చంటి గారు ఇంకా నచ్చాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మీ మర్దళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నట్టు మీ మర్దళ్ళు ఈరోజు రాలేదంటండి నేనే రావద్దని చెప్పానండి అయ్యో ఎందుకు వచ్చిన ఎలాగో ప్రయోజనం ఉండట్లేదు కదా అని ఏం ప్రయోజనం ప్రయోజనం కాదండి ప్రైవసీయా అదే అదే అమ్మా అప్పు ఓ ఎక్కడున్నారా అమ్మా చేసావా పులిహోర కొబ్బరి పచ్చడి దయటివ్వు ఆగరా నేను తినిపిస్తాను కదా అసలే నీకు తినిపించి చాలా రోజులైంది ఎలా ఉందిరా అమ్మా ఎరగ తీసావే అమ్మా అప్పు అయ్యో ఆంటీ నాకెందుకంటీ చంటి గారు తినిపించండి నేను తర్వాత తింటానులే ఊరుకోమా నేను చేసింది ఇద్దరు పిల్లలకి పెడదామనే నోరు సరిగ్గా తెరు ఎలా ఉందమ్మా చంటి గారు ఇందాక ఆంటీ మిమ్మల్ని ఎలా ఉంది అని అడిగితే మీరేం చెప్పారు ఇరగదీసింది అన్నానండి ఇరగదీసేసారండి అమ్మో కరెంట్ పోయిందా అసలే ఈ టైంలో కరెంట్ తీస్తే ఓ పట్టాన ఇవ్వడు అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నానమ్మా నువ్వు ఉన్నప్పుడు కరెంటు పోగొడుతూ అనుకున్నాను కళ్ళు తీసేశాడు ఇప్పుడు ఏమైందంటీ ఏమైందంటావేంటమ్మా ఈ టైంలో కరెంటు పోతే నీకు రాత్రంతా ఇబ్బందిగా ఉండదు ఇబ్బందా అందులో ఇబ్బందే ఉందండి అయినా ఇష్టమైన వాళ్ళు పక్కనే ఉంటే ఇంక ఇబ్బందే ఉంటా చెప్పండి పైగా నేను ఈ ఊరు వచ్చింది కరెంటు ఉంటుందని కాదండి మీరుంటారని పోనీ మీరిప్పుడు ఎక్కడికన్నా వెళ్తున్నారా చెప్పండి నేనెక్కడికి వెళ్తానమ్మా మరి మీరు ఇక్కడే ఉండగా నాకు ఇంక ఇబ్బందే ఉంటుందండి అమ్మయ్యా కరెంట్ ఇచ్చేశాడు ఆంటీ ఇవ్వకపోయినా పర్లేదు మళ్ళీ తీసేసినా కూడా పర్లేదు ముందు మీరు నాకు తినిపించండి
అసలే చాలా బాగుంది. ఆను చంటి అదేంటమ్మాపు, నువ్వు కూడా బయట పడుకుంటున్నావా? అవునండి. ఇక్కడేంటమ్మా, ఏం చక్క లోపలికెళ్ళి పడుకోవచ్చు కదా. లేదండి, ఇక్కడే పడుకుంటాను. అది కాదమ్మా, బయట దోమలు అవి ఎక్కువ ఉంటాయి, లోపలైతే నీకు హాయిగా నిద్ర పడుతుంది. అదా, నా చుట్టూ హాయిగా ఉన్నంత మాత్రం నాకు నిద్ర పట్టేది ఆంటీ. నేను హాయిగా ఉంటేనే నాకు నిద్ర పట్టుద్ది. అప్పగారు, ఇంకో దొప్పటి కావాలి కదా. నాకు ఇక్కడ హాయిగానే ఉంది. సరే, నీ ఇష్టం. అమ్మాపు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పల్లెటూరులో ఉండేవారా? అంటే మీ అమ్మమ్మ వాళ్ళు కానీ నాయనమ్మ వాళ్ళు కానీ? లేరా అంటీ, కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎవరైనా ఉండుంటే బాగుందనిపిస్తుంది. అయినా మీకెందుకు అలా అనిపించింది అంటీ? ఒరే రాజు, మీ అన్నయ్య పట్టణం నుంచి వచ్చాడు కదరా, పడుకునేటప్పుడు అక్కడ ఉన్నాను చల్లగా, ఇక్కడ లేదు, నిద్ర పట్టట్లేదు, అది ఇదని గోల్ చేస్తాడు. అందుకని ఒకసారి ఆ లక్ష్మమ్మ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యాన్ అడిగి తీసుకుంటారా. అట్టాగే, త్వరగా త్వరగా. అదిగో అందుకే. ఈ ఊరు నుండి చాలామంది పట్నం వెళ్ళి సెటిల్ అయ్యారమ్మా. వాళ్ళందరూ ఒకప్పుడు ఇక్కడ ఉండి బతికినోళ్లే, కానీ ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ 4 రోజులు ఉండడానికి కూడా ఇక్కడ బతుకులేదు, బతకలేము అన్నట్టుగా బాధపడిపోతుంటారు. ఒకడేమో కరెంటు సరిగ్గా ఉండట్లేదని, ఇంకొకడేమో మొబైల్ సిగ్నల్ అందట్లేదని, ఒకడేమో దోమలు ఎక్కువైపోయాయని, మరొకడేమో కంఫర్ట్ తక్కువైపోయిందని. కానీ నువ్వేంటమ్మా, అది లేదు ఇది లేదని అడగట్లేదు, అది కావాలి ఇది కావాలని గోల చేయట్లేదు. అసలు అవన్నీ చేస్తేనే కదమ్మా నువ్వు వాళ్ళ పట్నం పిల్లవి అనిపించుకుంటావు. ఆంటీ, ఇప్పుడు మీరు అన్నారు చూడండి, మొబైల్ సిగ్నల్, కరెంటు, ఫ్యాన్లు, ఏసీలు అవి ఇవి అని. అసలు ఇవన్నీ ఉన్నా ఒక మనిషి ఎంత ఆనందంగా బతుకుతాడో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నా అనే మనిషి నా పక్కన ఒక్కరున్నా చాలంటి, నేను చాలా ఆనందంగా బతికేస్తాను. అలాంటిది ఈ ఇంట్లో నా అనే వాళ్ళు నాకు ముగ్గురున్నారు, మీరు, అంకుల్, చంటి గారు. మరి అలా ఉన్నప్పుడు నేను ఇంకెంత ఆనందంగా ఉండాలి చెప్పండి. ఆనందం ఇప్పుడు నా మొహంలో మీకు ఎంత కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఒక్కసారి చూపించడానికి ట్రై చేస్తాను, చూడండి. మరీనాంటి, అమ్మ నాన్న పక్కనే ఉన్నా కూడా ఇంకా అవి ఇవి ఉండాలనుకోవటం ఏంటి? అమ్మ నాన్న తర్వాతే అన్ని అనుకోవాలి, కానీ
వాళ్ళిక్కడే పుట్టినోళ్ళైనా పండకొ నాలుగు రోజులు ఉండి వెళ్ళడానికి కూడా నాలుగు లక్షల కష్టాలు చెప్తారు. కానీ నువ్వు నిన్న ఒక నాలుగు రోజులు ఇక్కడ ఉండమన్నా నవ్వుతూ ఉండిపోయేలా ఉన్నావు. ఇంకో నెల రోజులు ఏంటంటే ఇంకో రెండు నెల జీవితాంతం ఇక్కడ ఉండిపోమన్నా ఉండిపోతాను. సరే అయినా అంటీ, పిల్లలు ఎప్పటికీ అమ్మా నాన్నతోనే ఉండాలి అని మీరనుకున్నంత బలంగా ఇంకెవరనుకోరేమో. ఎందుకనుకోరమ్మా, నేనే కాదు ఏ తల్లైనా అలాగే అనుకుంటుంది. అయినా బిడ్డ కడుపులో ఉన్న 9 నెలలు ఏ తల్లైనా ఎప్పుడు లేనంత సంతోషంగా ఎందుకుంటుందో తెలుసా? నవ్వినా ఏడ్చినా తన్నినా ఆ 9 నెలలు మాత్రం బిడ్డ తనతోనే ఉంటాడని. అమ్మా దావే, నువ్వు ఇటు వచ్చే. అలాగే, నువ్వు పడుకోమ్మా. అదేంటి అండి, మీరు కింద పడుకుంటున్నారు, లేవండి లేచిపోయింది. పర్లేదండి పర్లేదంటారేంటి గారు, మీరు లేవండి అండి లేచిపోయింది పడుకోండి. పర్లేదు అప్పు గారు, నాకు మా అమ్మకి ఇది అలవాటే. ఆంటీ మీరు పైన పడుకోండి, కావాలంటే నేను వెళ్ళి లోపల పడుకుంటాను. లేవండి అప్పు గారు, మా అమ్మ ఇక్కడ ఉంటే తప్ప నాకు నిద్ర పట్టదండి. సరే అయితే చంటి గారు, ఆంటీ ఇక్కడే పడుకుంటారులేండి, నేను లోపలికి వెళ్తాను. ఆంటీ మీరు లేవండి. అక్కడ కాదండి, ఇక్కడ నా పక్కన పడుకుంటేనే నేను నిద్రపోతాను. అదేం చంటి గారు అంటే, మా అమ్మ జోకు కొడితే తప్ప నాకు నిద్ర పట్టదండి. జోకు కొడితేనా? అదేం కొత్త అలవాటు అండి. కొత్త అలవాటు కాదమ్మా, వాడికి చిన్నప్పటి నుంచి ఉండే అలవాటే. ఎప్పటి నుంచో ఉన్న అలవాట, ఈ విషయం నాకు తెలీదే. మరి మనం అక్కడ ఉన్నప్పుడు ఎలా పడుకునేవాళ్ళు? అక్కడ ఉన్నప్పుడే నాకు నేనే జోకు కొట్టేసుకునేవాడినండి, అందుకే అప్పుడప్పుడు పడుకోవడానికి ఆలస్యం అయ్యేది. కానీ మా అమ్మ జోకు కొడితే అది వేరండి. ఎన్ని ఆలోచనలున్నా ఎన్ని టెన్షన్లున్నా మా అమ్మ ఒక్కసారి ఇక్కడ చెయ్యెత్తే చాలండి, ఇట్టే నిద్ర పట్టేస్తుంది. మీరు పడుకోండి అబ్బు గారు. అమ్మా రాయే, జోగకూడదు కానీ చాలా రోజులైంది. పడుకోమ్మా. మీరు పడుకోండి అబ్బు గారు.